హలో అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మహాబలి టీం వాళ్ళలో లాస్ట్ గౌతమ్ వచ్చేసి ప్రిన్స్ దగ్గర ఉన్న మహర్షిని తీసుకొని శివాజీకి ఇచ్చారు. కానీ ఎవరు మాత్రం ఇది ఫెయిర్గా లేదు అనేసి చాలా గొడవ చేశాడు, ఏడ్చేశాడు. గొడవ గొడవగా చేసేసి బిగ్ బాస్ మీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా నేను మహర్ష ఇవ్వను అనేసి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడన్నమాట. అసలు ఇవ్వలేదు, మహర్ష తన దగ్గరే పెట్టుకున్నాడు. ఎవరు అమర్ దగ్గరికి వెళ్ళి అమర్తో తన ఫీలింగ్స్ చెప్పుకుంటూ హక్ చేసుకొని చాలా ఏడ్చాడు. ఏంటా ఇతను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇలా ఏడుస్తున్నాడా అనిపించింది మనందరికీ కదా. ఇక గేమ్ పూర్తయిందని షకీలా గారు శివాజీ గారు గెలిచారని, నాలుగు వారాల ఇమ్యూనిటీ పోటీకి ఇద్దరు కంటెండర్లుగా నిలిచారని బిగ్ బాస్ అనౌన్స్ చేసేశారు. ప్రిన్స్ గౌతమ్తో చాలా అర్చుకుంటూ నీ వల్ల ఇలా జరిగిందని, నేను ఆ పోటీలో నిలవలేకపోయాననేసి చాలా వాదించుకుంటారన్నమాట. ఒక రేంజ్లో వాదించుకుంటారు. ఐ వాంట్ జస్టిస్ అని ఎవరు అడగడంతో బిగ్ బాస్ గారు తనని కన్సెషన్ రూమ్కి పిలిచారు. కన్సెషన్ రూమ్లో ఏంటి ఎవరు ఏం జరిగింది చెప్పు అని అంటే చెప్పారన్నమాట. గౌతము ఇలా చేశాడు, నాది తీసుకొని శివాజీ గారికి ఇచ్చారు, నేను రెండు గేమ్లు ఆడాను, నా బెస్ట్ ఇచ్చాను, కానీ నన్ను గేమ్లోంచి తీసేశారు, ఇది ఫెయిర్గా లేదు అనేసి ఏడుస్తాడన్నమాట. చాలా బాధపడతాడు. బిగ్ బాస్ కూడా చెప్తారు, మీరు విన్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆడు. ఇలాంటి చిన్న చిన్న ఆటపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవన్నీ దాటుకుంటూ వెళ్ళి గెలవాలి అనేసి బిగ్ బాస్ మోటివేట్ చేసి వెళ్ళమంటారు. రతిక మాత్రం నన్ను పిలుచుంటే నేను ఎవరిని సేఫ్ అయ్యేలాగా చేసేదాన్ని అది ఇది అని అరుస్తూ ఉంటుంది. సందీప్ అంటాడు, మరి ఫోర్త్ ప్లేస్లో నువ్వే వచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా, నువ్వే వచ్చి ఎవరిని సేవ్ చేసి ఉండాల్సింది కదా, లాస్ట్కి వస్తా అనేసి అలా చేసావేంటి అనేసి సందీప్ అంటాడు. తర్వాత చపాతీలు చేస్తున్న టైంలో చపాతీ తిప్పమన్నందుకు శుభమీనికి రతిక గారు ఫైర్ అవుతారు. తిప్పు అన్నందుకే ఇలా అంటున్నావు ఏంటని శుభ గారు షాక్ అవుతారన్నమాట. దానికి దామిని గారు అంటాను, పీస్ఫుల్ మైండ్ ఉన్న వాళ్ళే ఫుడ్ వండాలి, ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి దామిని గారు అంటారు. రతిక గారు షకీల అమ్మని క్షమాపణ అడగడానికి వెళ్తారన్నమాట. క్షమాపణ అడుగుతారు, ఎందుకంటే ఎవరు డిజర్వ్డ్ కదా, షకీల అమ్మ కంటే ఎవరికి ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి కదా బిగ్ బాస్లో ఉండడానికి అని అరుస్తూ ఉంటుంది కదా గొడవ అయినప్పుడు. అందుకనేసి కావచ్చు మేబీ షకీల అమ్మ దగ్గర క్షమాపణలు అడుగుతారన్నమాట. బిగ్ బాస్ సందీప్కి ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే 4 వీక్స్ ఇమ్యూనిటీ కంటెండర్లుగా ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనడంతో సందీప్ ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. నా మనసులో నాలుగు పేర్లు ఉన్నాయి, ఎవరు ఎవరు అనేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. సందీప్ రెండవ పవర్ స్టార్ కోసము అమర్దీప్ని సెలెక్ట్ చేస్తాడన్నమాట. తర్వాత అందరూ సెలెక్ట్ అవ్వని వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. శివాజీ షకీల అమ్మ అమర్దీప్ సెలెక్ట్ అయ్యారు కంటెండర్లుగా అనేసి అనౌన్స్మెంట్ వస్తుంది. తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్న సమయంలో శివాజీ గారు షకీల అమ్మతో అంటారు, మనం కంటెండర్లుగా ఆడి ఉంటే నీకో నాకో వచ్చేది ఇమ్యూనిటీ, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు యాడ్ అయ్యారు, ఇదంతా ఏంటి అనేసి డిస్కస్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు శివాజీ గారు కూడా అంటారు, నాకు 15 వారాలైనా ఉంటానని, ఇలాంటివి నాకు అవసరం లేదని చిటికెలు వేస్తూ చెప్తూ ఉంటారు. రతిక మళ్ళీ పులిహోర కలపడం మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎవరు అక్కడ ఉంటే పెద్దయ్యతో మాట్లాడొచ్చాక సల్లబడ్డాడు మనోడు అని ఇట్లా అంటూ ఉంటే, ఐ లైక్ యూ రతిక అని ఎవరంటే ఐ లైక్ యూ ఎవరు అనేసి తను అనడం, వర్షం రావడంతో తను అక్కడికి వెళ్ళి యావర్ రతిక అనేసి అలా చిన్న చిన్న సీన్లన్నీ చూపించారు మనకి. ఇక మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది కంటెంట్ ఇవ్వడానికి తను. ప్రశాంత్ యావరు డిస్కస్ చేసుకుంటున్న సమయంలో రతికని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ అడుగుతాడు. కొంచెం ఏదో ఫీలింగ్ ఉంది అలా అనేసి యావర్ కూడా చెప్తూ ఉంటాడన్నమాట. 4 వారాల ఇమ్యూనిటీ అండ్ పవర్ అస్ట్రా కోసం వాళ్ళకి టాస్క్ స్టార్ట్ అవుతుంది. శివాజీ గారు అమర్దీప్ షకీల అమ్మ వాళ్ళకి టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ ఏంటంటే అక్కడ ఒక చెవి పెట్టారు, ఆ చెవిలో గట్టిగా అరిస్తే అరిచిన సౌండ్ డెసిబెల్స్లో ఉంటుంది కదా, దాన్ని ఎవరిది ఎక్కువగా ఉంటే వాళ్ళకి విన్ ఇస్తారన్నమాట. వాళ్ళు ఫస్ట్ వెళ్ళి అరిచారు షకీ అమ్మ శివాజీ గారు అమర్దీప్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా 3 రౌండ్లు జరిగాయి ఎపిసోడ్ మొత్తంలో. వాళ్ళు వెళ్ళి అరిచి వచ్చేసారు. విన్నర్ ఎవరు అనేది వీకెండ్లో నాగార్జున సార్ వచ్చి చెప్తారనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
రతిక అండ్ ప్రశాంత్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా వాళ్ళిద్దరి మధ్యలో, ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా అన్నమాట, మన ఇద్దరము అలా క్లోజ్గా ఉంటే ఇలా క్రియేట్ అయిపోయింది అనేసి అలా మళ్ళీ డిస్కస్ చేసుకొని ఫ్రెండ్స్ అయిపోతారు. తేజ గారు షకీల్ అమ్మని కెమెరా ముందుకు తీసుకొని వెళ్ళి బిగ్ బాస్ గారు ఈ వయసులో కూడా షకీల అమ్మ ఇంత గట్టిగా అరిచింది, తన వల్ల కాకుండా కూడా చేసింది కదా, కాబట్టి తన డెసిబిల్ ఏమైనా కొంచెం పెంచి తనని విన్ అయ్యేలా చేయండి, ఈ విషయం మీకు నాకు షకి అమ్మకు తప్ప ఎవరికి తెలియకూడదు అని కెమెరా ముందుకెళ్ళి చిన్నగా అలా చెప్తారన్నమాట. పాపం వాళ్ళు అంత గేమ్ ఆడి విన్ అయ్యి ఇంత దూరం వచ్చాక చిన్నగా చెవిలో ఊది దాన్ని డెసిబిల్ ఆధారంగా విన్నర్ని కనిపెట్టడం అనేది కొంచెం వాళ్ళు ఏదేమో అనిపించింది. ఏదైనా గేమ్ లాగా పెట్టి ఫేర్గా ఉండేలా పెడితే బాగుండేమో అనిపించింది. సందీప్ అంబర్ని సెలెక్ట్ చేయడం ఉంది కదా ఇమ్యూనిటీ కోసం, అది నిజంగా ఫెయిర్గా అయితే లేదండి. ఏదో వాళ్ళు బయట ఫ్రెండ్స్ కాబట్టి అలా సెలెక్ట్ చేశాడేమో అనిపించింది, లేదంటే యావర్ గేమ్ పరంగా చాలా బాగా ఆడాడు కదా, ఆ యావర్ని సెలెక్ట్ చేసి ఉండాల్సింది కదా అనిపించింది నాకు మాత్రం. ఈ రతిక మాత్రం ఎప్పుడు చూసినా ఎటు వీలైతే అటు దూకేసేలాగా గోడ మీద పిల్లిలా బిహేవ్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ హైలైట్ అవ్వాలో అక్కడ ఆ మ్యాటర్లో దూరేసి కంటెంట్ ఇచ్చి కెమెరాలో ఎక్కువగా కనిపించడం కోసం ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది నాకు మాత్రం. మాయా షా అనేది మహాబలి టీం వాళ్ళు రణధీర టీం వాళ్ళలో ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర వాళ్ళకు ఇవ్వాలి కదా తీసుకొని, కానీ మహాబలి టీం వాళ్ళేమో ఆరుగురం ఉన్నాము ఆరుగురం వెళ్ళాలి ఆరుగురం ఇవ్వాలి ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకొని అని అనుకొని నేనే లాస్ట్కి వెళ్తా లాస్ట్కు వెళ్ళిన వాళ్ళది ఫైనల్ అవుతుంది అనేసి చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు కదా. కానీ వాళ్ళకి అసలు అర్థం కాలేదు ఫోర్త్ ప్లేస్లోనే గేమ్ ఎండ్ అయిపోతుందని. ఎందుకంటే ఒకరి ప్లేస్ ఒకరి దగ్గర ఉన్న మా ఇష్టం తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళ దగ్గర ఏమీ ఉండకుండా వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, అప్పుడు ఇవ్వనీకి కూడా ఏమీ ఉండదు కాబట్టి ఫోర్త్ ప్లేసే ఫైనల్ అయిపోయింది, గౌతమ్ వెళ్ళిన ప్లేసే ఫైనల్ అయిపోయింది అన్నమాట. అది గమనించుకోకుండా నేనే లాస్ట్కి వెళ్తా అని మాత్రం పెద్ద గొడవే చేశారు. అది ఈ టీం వాళ్ళు ఆ టీం వాళ్ళు సందీప్ కానీ మనం కానీ ఎవరం కూడా అనుకోలేదు, లాస్ట్కు వెళ్ళిన వాళ్ళదే ఫైనల్ అవుతుందేమో అని మనం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బిగ్ బాస్ ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక అన్నేసి ఉంచండి.